నమస్తే వెల్కమ్ టు స్పీ న్యూస్ నేను రాజీవ్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కారును మళ్లీ గెలిపిస్తే హైదరాబాద్ మెట్రోను పటాన్ చెరువు వరకు పొడిగిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. అటు హయత్ నగర్ కు కూడా మెట్రో నిర్మిస్తామని చెప్పారు. దీంతో వచ్చే ఐదేళ్లలో పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో ఏర్పడుతుందని తెలిపారు. హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ పర్యటనకు లీడర్లు సహా విదేశీ ప్రతినిధులు ఎవరు వచ్చినా సరే ముందు తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించేలా చేసి తర్వాత మిగతా కార్యక్రమాలు జరిపేలా సాంప్రదాయం తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం తనలో సంతోషం ఒక పాలు, విషాదం రెండు పాళ్లు ఉందని అన్నారు. ఉద్యమ సమయంలో కార్యాచరణ కోసం తాము పిడికేడు మంది కలిసి 5-6 గంటల పాటు చర్చలు చేసినట్లుగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చిందని కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలలో క్రికెట్ అకాడమీల ఏర్పాటు దిశగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆడదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన క్రీడా సంబరాలపై తన క్యాంప్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చిందని అంటూ సిఎస్కే సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏపీలో టీడీపీ బీజేపీ మధ్య పరస్పర విమర్శలు పెరుగుతున్నాయి. జగన్ ప్రభుత్వం అవినీతి, అరాచకాల్లో మునిగిపోయిందని ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటించారని, మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పదే పదే ఈ విషయాలను ప్రకటిస్తున్నారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు, ఆ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడుతున్నారు. అచ్చెన్నాయుడు తీరును విమర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను వంచిస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం సంక్షేమ ముసుగులో హక్కులను కాలరాస్తోందని, ఏపీలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక అమలు ఊసే లేదని, మధ్యతరగతి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. నవరత్నాలతో అవసరం ఏముంది, సబ్ ప్లాన్ను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఓటు వేసిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని నిలదీయాలని, రైతు భరోసా కేంద్రాల పేరుతో అడ్డంగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ యువ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ విశాఖను నేర సామ్రాజ్యం చేశారని, జగన్ పాలనలో వైసీపీ ఎంపీకే రక్షణ లేదని విమర్శించారు. ఏపీలో పూటకు అత్యాచారం, గంటకు హత్య జరుగుతుందని, అగాయిత్యాలకు రేటు కడుతున్నారే తప్ప అరికట్టట్లేదని మండిపడ్డారు. నేరాలపై చర్యలు తీసుకోకుండా ఆర్జేబీ సినిమాపైనే జగన్ సమీక్ష చేశారని, సైకో జగన్ రెడ్డిని ప్రజలే తరిమి కొట్టాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. కానూరు ట్రస్ట్ భూములపై వైసీపీ నేతల కన్ను, ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఎన్ఆర్ఐ ఫ్యామిలీపై హత్యాయత్నం, కిడ్నాప్ ఘటనపై లేఖ రాసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ట్రస్ట్ భూముల కబ్జాకు, హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఎన్ఆర్ఐ ఫిర్యాదుపై పోలీసులు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. ఎన్ఆర్ఐపైనే తప్పుడు కేసులు బనాయించడం దారుణమన్న ఆయన, 100 కోట్ల విలువైన 6 ఎకరాల కబ్జాకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఏపీలో కొత్త పోలీస్ బాస్ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి పర్మనెంట్ డీజీపీ కాదు. గౌతమ్ సవాంగ్ తప్పించిన తర్వాత ఇన్ఛార్జ్ డీజీ హోదాలో నియమించారు. తర్వాత 16 నెలలుగా ఇన్ఛార్జ్ డీజీ హోదాలోనే కొనసాగుతున్నారు. రాష్ట్ర డీజీపీ విధులతో పాటు ఏసీబీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. నిజానికి యూపీఎస్సీ ద్వారా నియామకం జరగాలి. నియమితులైన అధికారి కనీసం 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. అధికార వైసీపీ నేతలు, ప్రతిపక్ష జనసేన పార్టీ నేతల మధ్య నువ్వు ఒక మాట అంటే నేను 100 మాటలు ఉప్పు నిప్పు అన్న చిన్నంగా ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను చేపట్టారు. అన్నవరం సత్యనారాయణ స్వామికి పూజలు నిర్వహించిన జనసేనాని ప్రజల మధ్యకు చేరుకున్నారు. కాకినాడ బహిరంగ సభలో స్థానిక సమస్యల గురించి ప్రస్తావిస్తూనే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ప్రతిరోజు వివిధ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హీట్ ఎక్కిపోతున్నాయి. ఇటీవల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం వారాహి యాత్రను జోరుగా కొనసాగిస్తున్నారు, ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా సెటైర్లు విసిరారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి పవన్ ప్రజల దృష్టిలో విలన్గా మారుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవసరం కోసం స్క్రిప్ట్ ఇచ్చి పవన్తో బూతుపురాణం మాట్లాడిస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ ద్వారంపూడిని సమర్థిస్తూ లేఖ రాసిన ముద్రగడ పద్మనాభంపై జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు వినూత్న నిరసన తెలుపుతున్నారు. కాపు రిజర్వేషన్ల పోరాటానికి ద్వారంపూడి సహకరించారని, అలాంటి వ్యక్తిపై నిందలేయడం ఏమిటని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. దీంతో కాపు రిజర్వేషన్ల పోరాటాన్ని ముద్రగడ వైసీపీకి తాకట్టు పెట్టారని జన సైనికులు మండిపడుతున్నారు. అందుకే ఒక్కో కార్యకర్త 1000 చొప్పున ముద్రగడకు మనీ ఆర్డర్ చేస్తున్నారు. తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో 2 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలపై ఈడీ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. 12 వైద్య కళాశాలలు, సంబంధిత వ్యక్తుల కార్యాలయాల్లో 16 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేశారని తెలిపింది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్,
మహబూబ్ నగర్ తో పాటు పలు చోట్ల తనిఖీలు జరిగాయని లేఖలో పేర్కొంది. పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసినట్లుగా ఫిర్యాదులు రావడంతో సోదాలు చేశామన్నారు అధికారులు. మనీ లాండరింగ్ కు సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లుగా తెలిపింది ఈడీ. గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత ఆమె భర్త తిరుపతయ్య కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ లో మల్లు రవి రేవంత్ రెడ్డిలతో చర్చించారని తెలుస్తోంది. వీరి చేరికపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే జడ్పీ చైర్పర్సన్ సరిత మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తున్నారు. అసలు మల్లు రవి ఎవరో తనకు తెలియదన్నారు. తాను కానీ తన భర్త కానీ పార్టీ మారేది లేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతామన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ దశాబ్ది దగ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తోంది. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. రోడ్లపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాలు జోరుగా విస్తరిస్తున్నాయి. నిన్న తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఏపీలోని మిగిలిన చోట్ల ఋతుపవనాలు విస్తరించాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. జూన్ 21న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల మేర ఎత్తులో విస్తరించి ఉంది. ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని చోట్ల చెదురుమదురు జల్లులు, అలాగే మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఇవి ఇవాళ స్పీ న్యూస్. మరో స్పీ న్యూస్ కోసం చూస్తూనే ఉండే హిట్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.